అసలు శివాజీ చాలా అంటే చాలా బాడుతున్నాడు అబ్బా గేమ్ ఇతను ఎంత తెలివైనడంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కానీ అవతల వాళ్ళకి తెలియదు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని కన్నింగ్ మంచి చెడు ఇవన్నీ పక్కన పెడితే మాస్టర్ మైండ్ అంటే శివాజీదే కానీ ఇతనికి కూడా ఎలిమినేట్ అవుతానేమో అనే భయం ఉంది భయం ఉంది కాబట్టే కదా కెమెరా ముందరికి వచ్చి ఆ మాటలన్నీ చెప్పాడు సెకండ్ వారం నుంచి కలిసి ఆడుతున్నారు వేరే వాళ్ళు అని చెప్తున్నాడు కానీ ఇతను వచ్చినప్పుడే చెప్పాడు కదా నేను వీక్ పీపుల్ కి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిస్తాను అని అప్పుడు ఇతను ఆడుతున్నది కూడా గ్రూప్ గేమే కదా సో ఇతను ఆడితే కరెక్ట్ ఇంకొకళ్ళ ఆడితే తప్పు ఏందబ్బా ఇది అర్థం కావట్లే అన్ని ఈసారి దొరికారు దీని గురించి ఖచ్చితంగా మాట్లాడతాను అని చెప్తున్నాడు కానీ వీళ్ళందరూ అమర్ని నామినేట్ చేసేది చూస్తే మాత్రం ప్రీ ప్లాన్ అండ్ ఇది గ్రూప్ గేమ్ అనిపిస్తుంది అండ్ ఇంకోటబ్బా శోభ చెప్పింది అయితే కరెక్ట్ ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ లో అయితే స్టార్మా బ్యాచ్ వాళ్ళు మాక్సిమం అన్ని నామినేషన్స్ లో ఉన్నారు ఏదో ఒకటి రెండు మూడు సార్లు అయితే లేరు అంతే అండ్ ఎందుకో శివాజీ కూడా నామినేషన్స్ ని తీసుకోలేకపోతున్నాడు అనిపిస్తుంది అబ్బా నాకైతే ఓకే ఓకే అబ్బా నెక్స్ట్ ఒక టాస్క్ ఇస్తారు అందరు బాగా ఎంజాయ్ చేస్తారు ఫుల్ గా ఇప్పుడు స్టార్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు స్లోగా ఫస్ట్ శివాజీ కొడుకు డాక్టర్ విషయంలో వచ్చినప్పుడు నాకు ఎందుకో కొంచెం ఏంటబ్బా తన కొడుకు వాయిస్ ని పర్సనాలిటీని గుర్తుపట్టలేడా శివాజీ అన్నట్టు అనిపించింది ఏమో లేదన్న ట్రాన్స్ లో ఉండొచ్చులే గానీ ఐ మీన్ మరి అంత గుర్తుపట్టనంతగా ఉంటారా అని తర్వాత శివాజీ తన కొడుకుని అందరికి పరిచయం చేసినప్పుడు ఎందుకో బల ఎగ్జైట్ అయిపోతుంది అబ్బా శోభ అయితే నాకు తెలిసి తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారనే ఉద్దేశంతో అలా ఎగ్జైట్ అయ్యినచ్చు లేకపోతే శివాజీ శోభాతో ఎక్కువ సార్లు చెప్పిన తన కొడుకుల గురించి ఈ రెండిట్లో ఏదో ఒకటి అయింటది అందరు అంత ఎగ్జైట్ అయిపోయింది ఇన్ఫాక్ట్ శివాజీ కంటే ఆమె ఎక్కువ ఫీల్ అయినట్టు అనిపించింది అబ్బా కాకపోతే ఎందుకో శివాజీ కొంచెం ఆమెని పక్కన పెట్టినట్టే అనిపించింది ఐ మీన్ పెద్దగా పట్టించుకోలేదు తనని పాపం అంత ఎగ్జైట్ అయింది కదా యావరిని ప్రశాంతని పరిచయం చేసినట్టే శోభన్ కూడా పరిచయం చేసి బాగుండేది పరిచయం ఇన్ ద సెన్స్ కొంచెం దగ్గర పిలిచి మాట్లాడిచ్చింటే బాగుండేదబ్బా ఎందుకో నాకైతే అయితే అలానే అనిపింది ఏమలే ఫైనల్ గా అందరూ హ్యాపీగానే ఉన్నారు తను వచ్చినందుకు యాక్చువల్ గా బోలే ఏడ్చింది శివాజీ చూడట్టున్నాడు అబ్బా అందుకే తన దగ్గరికి వచ్చి చెప్పాడు అనమాట నేను కూడా ఏడ్చాను నీ కొడుకుని చూడగానే అని తన సోప్ అయితే తన వేసుకున్నట్టే అనిపించింది ఆ నెక్స్ట్ టాస్క్ లో గౌతమ్ బానే ఎంటర్టైన్ చేశాడు కదా నాకైతే బాగానే అన్నట్టు అనిపించింది మధ్య మధ్యలో నామినేషన్ పాయింట్లు అన్నీ తీశారు బట్ బాగానే ఉంది ఓవరాల్గా ఫుల్ ఎంటర్టైనింగ్ నాకు తెలిసినంత వరకు గౌతమ్ వల్ల ఫస్ట్ టైం నేను ఇదే అబ్బాని అవ్వడం అండ్ ఇప్పుడు నెక్స్ట్ విజిట్ వచ్చేసి అర్జున్ వైఫ్ వస్తారు చూడగానే బాగా ఎమోషనల్ అయిపోతారు ఇద్దరు కూడా అండ్ ఇక్కడ అర్జున్ బాగా పరిచయం చేస్తాడబ్బా అందరినీ ఉన్నంతసేపు బాగా హ్యాపీగా ఉంది హైలైట్ ఏంటంటే మంచి సజెషన్ అయితే ఇచ్చింది అర్జున్ కి నిజంగా ఈ మనిషి రియాక్ట్ అవ్వడం అయితే నేను పెద్దగా చూడలేదబ్బా ఏదో శోభ అరుస్తున్నప్పుడు మాత్రమే చెప్పాడు అలా అరవద్దు అని ఇంకా మిగతా లో ఎప్పుడు కూడా ఇతను బాగా రియాక్ట్ అవ్వడం అయితే నేను చూడలేదు అండ్ ఎమోషనల్ కూడా ఎక్కువ అవ్వలేదు నిజంగానే ఎమోషన్స్ ఫీలింగ్స్ అవన్నీ బయటపెడితేనే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు ఇలా చేయకుంటే మాత్రం స్ట్రాంగ్ గానే స్ట్రాంగ్ గానే ఉండిపోతాడు కానీ కనెక్ట్ అయితే ఎవరు గారు అండ్ పెద్దగా పడవు ఇంకా తర్వాత సీమంతం అయితే చేస్తారు తనకి బాగుంది అది కూడా నెక్స్ట్ కూడా ఫ్రీజ్ లూప్ రిలీజ్ టాస్క్ అయితే పెడతాడు అది కూడా బానే ఉంది ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ విజిట్ వచ్చేసి అశ్విని వాళ్ళ మదర్ వస్తారు వస్తారు ఇద్దరు కలుస్తారు ఎమోషనల్ అవుతారు ఏ ఉంటారు యాక్చువల్ గా ఇక్కడ అశ్విని చాలా వీక్ గా కనిపిస్తుంది కదా ఐ మీన్ చిన్న చిన్న వాటికే ఏడ్చేస్తుంది సో అలాంటప్పుడు వాళ్ళ అమ్మ కాకుండా వాళ్ళ నాన్న వచ్చింటే చాలా బాగుండేదేమో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఎవరైనా స్ట్రాంగ్ మెంబర్ వచ్చింటే బాగుండేది ఎందుకంటే వచ్చింది ఉంది ఉందబ్బా ఆమె కూడా అని తన అశ్విని చెప్పిన మాటలు కూడా పెద్దగా యూజ్ అవ్వవు ఏ పేరెంట్ అయినా ఎలా చెప్తారు అందరితో బాగు అందరితో కలిసి ఉండాలనే చెప్తారు కదా అండ్ కూల్ గా ఉండు స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పాలి కాకపోతే ఈ ఆంటీకి మాత్రం సేమ్ అశ్విని మైండ్ సెట్ వీళ్ళతో ఉండదు వీళ్ళతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడకు అని చెప్పడం కరెక్ట్ కాదు సింపుల్ గా దేన్ని కూడా పర్సనల్ గా తీసుకోక అండ్ ఎమోషన్స్ ని బాగా కంట్రోల్ చేసుకోవాలని చెప్పింటే బాగుండేది అండ్ షో చూస్తే ఎందుకో పాపం అనిపిస్తుంది అబ్బా తన అందరికి దగ్గర అవ్వాలని చూస్తుంది మూడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా ముగ్గురికి బాగా దగ్గర అవ్వాలని చూసింది ఏదైనా సరే గేమ్ వరకే ఉండాలబ్బా పర్సనల్ గా తీసుకుంటే ఇలాగే ఉంటది అండ్ అశ్విని వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు అయితే సర్వైవ్ అవడానికి అయితే పనికి కానీ ఆ మాటలు తనని విన్నర్ అయితే చేయలేవు సింపుల్గా చెప్తున్నా ఏమనుకోకండి ఇలా చెప్తున్నా అని ఒక వీక్ పర్సన్ ఇంకొక వీక్ పర్సన్ ని మోటివేట్ చేసినట్టే ఉంది ఓకే ఓకే దాల్ ఫర్ టుడే అండి ఇంకా తెలిసిందే కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ డే బాయ్